చెప్తున్నా నేను మళ్ళీ 9 రకాల నిత్యావసర వస్తువులు రేపు రాబోయే ఉగాది పండుకుని ఇంటికి 2 కిలోలు చక్కెర పంచుతారు. 2 కిలోలు చక్కెర కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాత పార్టీ. కట్కాపూర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి. జగిత్యాల నియోజకవర్గం కట్కాపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాత పార్టీ అని అన్నారు. నిత్యావసర సరుకుల వస్తువులు 9 రకాలు గతంలో రేషన్ కార్డులు అందరికీ అందజేయడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 రకాల నిత్యావసర వస్తువులు అందిస్తామని స్పష్టం చేశారు. మనం చెప్తున్నా నేను మళ్ళీ 9 రకాల నిత్యావసర వస్తువులు రేపు రాబోయే ఉగాది పండుకుని ఇంటికి 2 కిలోలు చక్కెర పంచుతారు. 2 కిలోలు చక్కెర పంచుతారు. ఇంటికి లీటర్ పామ్ ఆయిల్ ఇస్తా, ఇంటికి లీటర్ పామ్ ఆయిల్ ఇస్తా అని చెప్పి అంటున్నా. కిలో గోధుమ ఇస్తా, కిలో గోధుమ పిండి ఇస్తా అని చెప్పి అంటున్నా నేను. ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి, నిబద్ధత గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. బీడీలో ఉన్నారా, ఒక మాట సత్యం చెప్పాలి, బీడీలో పెన్షన్ ఇస్తున్నా. మరి 2014 తర్వాత పిఎఫ్ కట్టినప్పుడు పెన్షన్ ఇవ్వాలి అంటే నేను పాత వాళ్ళకి ఇస్తాను, కొత్త వాళ్ళకి ఇవ్వంటే అది అది బీడీలు చెత్తలేదా పాపం? ఎందుకు ఈ ఆంక్షలో చెప్పంటే నేను తెలంగాణ వచ్చిన బీడీలు చేసిన పెన్షన్ ఇయ్యాలి. అది తెలంగాణ పుట్టలేదా? రేపు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకి, బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకి చెప్పంటున్నా 4000 పెన్షన్ ఇస్తామని చెప్పంటున్నా. అంతేకాదయ్యా, లగ్నం చేస్తే తల్లిదండ్రులు కష్టపడతారు కాబట్టి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, మంచి కార్యక్రమం కాదండి. మరి పెళ్లి పిల్ల సంఘం ఇది పొల్ల లగ్నమైందని చెప్తుంది, దాని మెడలు గొలుసున్నాదే? గొలుసు ఉండాలి, ఉండదు దానికి. అయ్యవ లక్షిస్తా అని చెప్పంటారు, సంతోషం మంచి పెళ్లి కలిసి ఆ పెళ్లి పేరు మెడ అయితే బోసిపోవద్దు కదా, దానికి మెడల నగన ఉండాలి ఉండతే. ఇవాళ కాంగ్రెస్ ఏమంటుంది, కాంగ్రెస్ ఏమంటుంది, నీకు తల్లిదండ్రులకు 1 లక్ష రూపాయలే కాదే, ఆ లక్షకు తోడు అదనంగా తులం బంగారం పెడతా, తులం బంగారం పెడతా అంటుంది కాంగ్రెస్ పార్టీ. మంచిదే కాదే? వీళ్ళ కట్కాపూర్ గ్రామానికి సంబంధించి ఇవ్వడనగా అని చెప్పంటున్నానే, ఈ గ్రామానికి ఎప్పుడు ఆపద వచ్చిన అండగా నిలబడే జీవన్రెడ్డి అని చెప్పంటున్నా. నాయకుడు ప్రధానం కాదు, కార్యకర్తలు ప్రజానికం ప్రధానం అని చెప్పంటున్నా. ఇంతమంది కార్యకర్తలు ఉన్నారా, ఎన్నుకున్నారా, నాకు అర్థం కాదు. ఆయన చెప్పిండు సర్వే నెంబర్ 376 375. ఇలా తెలంగాణ రాజ్యం నడుతుంది కదా 10 ఏళ్ళకెళ్ళి, మరి ఎందుకు దానికి అసైండ్ అనే ఆంక్ష తొలగించలేదు? నాకు ఒక అవకాశం ఇప్పినారా అన్న, 3 నెలల లోపల ఏదైతుందో దాని పట్టాకి ఇవ్వని కాదు చెప్పాలి. 3 నెలలు అంటూ నేను ఉగాది లోపల మీకు ఎందుకంటే పెద్ద మనిషి రత్నాకర తప్పండి ఎట్లయితే పట్టాలు ఇప్పించిండో, వస్తాపురం పట్టాలు ఇప్పించిన ఆ గంగరాజం వాళ్ళందరినీ ఎస్సీ ఎగేసుకుని అంతే మేము దున్నుకుంటున్నాం, మేము గరీబోళ్ళం, మా పట్టాలు లేవండి, అరే ఇది ఎక్కడ కదలే బాగోతాం, చల్ పనాడు నీకు అత్తప్ప కళ్ళ దగ్గరికి రాపించిన దానిపల్లి కానీ దానిపల్లి పెద్ద పెద్ద వాళ్ళు కబ్జాలు అంతా కూడా నేను కొట్టాలు తీపించి లేరు ఇప్పించిన, నేను భద్రమైన మంచిదని చెప్పండి. ఒక్కొక్కరు అసేయండి కానీ ఏదైనా కానీ మీకు 3 నెలల లోపల ఏదైతుందో మీకు పూర్తి స్థాయి లోపల మీకు హక్కులు కలిగించి నేను అమ్ముకోమని చెప్పాను. ఇక పీడాతని జీవన